ఇప్పుడు మనం ఖమ్మం జిల్లా తల్లడ మండలం బేలపడ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఒక వాగు ఉంది. ఈ గ్రాలపడ గ్రామానికి సంబంధించిన రైతులందరూ కూడా పొలాలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ వాగు దాటిపోవాలి. వర్షం కనుక వచ్చినట్లయితే అసలు రెండు మూడు రోజులకు వెళ్లే పరిస్థితి లేదు. ఆరు రోజులు అయితే నరి చాలా ఇబ్బంది పడుతుంటారు. సుమారు ఈ దారి గుండా అవతలకి వెళ్తే కదా 400 ఎకరాల పొలంలో ఉన్నట్టు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆ పొలాలకు వెళ్ళాలంటే ఈ దారి నుంచి వెళ్ళాలి. వర్షం వస్తే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఇప్పుడు మనతో సర్పంచ్ గారు ఉన్నారు, వారితో మనం మాట్లాడదాం. చెప్పండి సార్, ఇప్పుడు ఏం జరుగుతుంది వాళ్ళకి? తల్లాడ మండలం అండి, తల్లాడ మండలం బాలపేడ గ్రామం. ఈ బాలపేడ గ్రామంలో గత ఇప్పుడు చిన్న ఇప్పటి నుంచో ఇట్లా వాగు ఉండేది. ఈ వాగు కూడా కొంచెం కొంచెం పెరుక్కుంటూ పెరుక్కుంటూ పెద్ద విస్తృతంగా ఏరిలేక తయారైంది. వర్షం వస్తే ఆడవాళ్ళు ఒక 5-6 రోజులు దాకా అవతల మగ మనిషి ఉంటే ఇటు ఆడవాళ్ళు రాలేని పరిస్థితి ఉంది. వచ్చేదానికి నడవంలో నీళ్ళు వస్తానే మొత్తం తడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. బాగా ఈ పొలాలకు మొత్తం మేజర్ ఇష్యూ అండి. బాలపేడ గ్రామానికి మొత్తం ఉన్న పొలాలు మొత్తం ఈ వాగు దాటి వెళ్ళాల్సి వస్తుంది. ఈ వాగు దాటంలోనే శ్మశాన వాటక ఒకటి ఉంది. ఈ శ్మశాన వాటకలో గత 1 సంవత్సరాల క్రితం అవతలం శవాన్ని దానం చేయడానికి వెళ్తే బాగా వర్షం వచ్చి వాగు వస్తే ఆ శవాన్ని కూడా అక్కడ వదిలిపెట్టి వచ్చి తెల్లారి ఖననం చేసిన పరిస్థితులు ఉన్నాయి. దయచేసి గౌరవ మంత్రి గారు దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఇది మంత్రి గారికి, ఎర్రబెల్లి గారికి, దయాకర్ గారికి కూడా మా వినతి పత్రం అందజేసాం. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా దీనికి సత్వరమే కొద్దిగా చర్య తీసుకొని ఈ వాక్కి కలవట్టు తయారు చేసి బాలపేడ గ్రామంలో ప్రజలందరూ మనల్ని పొందాలని కోరుచు. చెప్పండి ఏం జరుగుతుంది, చెప్పండి. అసలు ఈ బిడ్జీ లేకపోవటం వల్ల రైతులు వచ్చిన వాళ్ళల్లా నేలల్లో మునిగి ఇద్దరు ముగ్గురు కొట్టకపోయారు కూడా ఇంత ముందు దాఖలు. మొన్న రీసెంట్ గా గొర్రెలు వచ్చినాయి, గేదెలు కూడా ఇలా కొట్టుకొని పోయినాయి, ఆడిదాకా కొట్టుకోపోయినాయి అండి. దానివల్ల ఇప్పుడు కూలీలు కట్టవరు రైతులకి. కూలీలు వచ్చే వాళ్ళు కూడా ఆటోలలో ఎడదా కొట్టుకొచ్చారు. ఇలా చాలా వరకు ఇబ్బంది జరుగుతూనే ఉందండి మాకు. మాకు కనీసం ఈ యొక్క బ్రిడ్జి అయితే చాలా మంది ఇబ్బంది నుంచి వైదొలుగుతారు. దీనివల్ల మాకు మొన్న రీసెంట్గా బండి వేసుకొని వచ్చి ఇక్కడ దిగబడితే 5,000 రూపాయలు అయినాయండి బండికి. ఈ గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు, ఎంతకాలం ఇబ్బంది పడుతున్నారు ఆమెకొని తెలుసుకుందాం. చెప్పమ్మ, ఏం జరిగింది అసలు, మీరు ఎంతకాలం చెట్టు ఇబ్బంది పడుతున్నారు? చాలా కాలం అవుతుంది, వర్షాలు ఇక్కడ రావదు కాదు, రావదు కాదు. 2-3 రోజులు దాకా చాలా లేపని ఉన్నాయి, గట్ట ఆగిపోవటమే. ఎంతకాలం ఇబ్బంది పడుతున్నారు? 50 సంవత్సరాలు అయింది. మీరు వచ్చి ఎంతకాలం అవుతుందమ్మా ఇక్కడికి వచ్చి? మీరు ఎంత చేయండి? 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాలు బట్టి కూడా మీకు ఇదే పరిస్థితి. మరి మీరు ఏం కోరుకుంటున్నారు? తల్లడ మండలం బాలపడ గ్రామం. నేను పుట్టినప్పటి నుంచి ఈ వాగు ఎప్పటి వరకు ఇది వాగు కాలేదు. 30-40 ఏళ్ళు అవుతున్నది. ఈ వాగు వర్షం వస్తే వాగు అవతల నుంచి అవతలకి మరిచిపోయే పరిస్థితి లేదు. ఆడవాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ పొలాలు మొత్తం 400-500 ఎకరాలు ఈ వాగు అవతలే ఉన్నాయి. ఎప్పుడైనా కానీ ఈ వర్షం వస్తే 3-4 రోజుల దాకా అడిపోయే అవకాశం లేదు. అమ్మా మీరు చెప్పండి, ఏ ఊరు మీది? ఈ ఊరు చూడు. ఎంత కాలం అయింది ఇట్లా మీరు ఇబ్బంది పడేది? నేను వచ్చి 40 సంవత్సరాల నుంచి కూడా ఇదే బాధ మాకు. ఎట్లా వెళ్తున్నారు మరి వాగు వచ్చినప్పుడు? ఎంత మగవాళ్ళు ఉంటే అవతల తీసుకుపోతారు. వాళ్ళు ఎవరన్నా ఒకళ్ళు ఇష్టం ఉంటే వాళ్ళు ఎవరన్నా ఉంటే కొద్దిగా దాటి అయ్యి అంటే దాటిస్తారు, లేకపోతే మా మగవాళ్ళు వచ్చిందాకన్నా ఆగాల. చెప్పండి పిల్లగారు, ఇక్కడ ఇప్పుడు ఏం జరుగుతుందో సార్ చెప్పండి. ఏం జరుగుతుందండి, ఎప్పుడు ఆడ ఎప్పుడు వచ్చేది తెలియదు కదా. వర్షం వచ్చిన తర్వాత వరి మధ్యలో కోతకు వస్తుంది, మళ్ళీ దాని తర్వాత పత్తి వస్తుంది, అది తెచ్చుకోవడానికి కూడా ఇల్లు పడక అల్లల్లా.